మాకు అవమానకరం కాదు. ఎందుకంటే ఆమె చేసిన దౌత్యాలు బ్యానర్లు చెప్పడము ఇదంతా ఏం పైన మేము ఆడుతున్నాము. ఎందుకంటే ఎప్పుడు నేను ఈ పుత్తూరు ఇంత వరకు ఎక్కడ కానీ ఒక బ్యానర్ చెప్పిన కానీ ఏ పార్టీ సంబంధించడం మనం చేసినదా. కానీ ఈరోజు నగరి ఎమ్మెల్యే గారు చేసిన అరాచకం ఇంత అంత కార్యక్రమం చెప్తున్నాం. లేకపోతే బ్యానర్లు చెప్పే సాక్షిత ఏమండి? ముఖ్యమంత్రి ఫోటో ఉంది, డిప్యూటీ సీఎం ఫోటోలు ఉంది, మళ్ళీ ప్రధాన ఫోటోలు ఉన్నాయి. అన్ని ఫోటోలు చెప్పారంటే ఎంత ధైర్యంతో చూడండి. ఎందుకంటే మా కావాలనే తెలుగుదేశం ఆ పార్టీలో చేర్చుకుని మా మీద ఖర్చు కట్టి ఇన్ని పరాగాలు పొందుతుంటే మేము ఎలా సహించాలి కూడా మీకు సభాముగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మేము ఎన్నేళ్ళుగా కష్టపడి పనిచేస్తే నిన్న తెలియజేసుకున్నా పెట్టుకుని బ్యాన్ వచ్చి ఇస్తారా? ఇది మీకు అవుతుందా? ఒక ఎమ్మెల్యేకి రీతేనా? ఎమ్మెల్యే అంటే ఏమి ప్రజా సమస్య తెచ్చుకునేవాళ్ళు. మరి బ్యాలెట్ చెప్పేవాళ్ళ ఇంత అన్యాయం వాటి గురించి చేసి ఎమ్మెల్యే మాకు అక్కడ లేదు, ఎమ్మెల్యే మాకు అక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ రెండుసార్లు గెలిపిస్తే మాకు అన్యాయం జరిగింది. రెండు పర్యాయాలు ఆమె తెలుగుదేశం ఓడిపోతే రెండు పర్యాయాలు గెలిపించాం. అందుకోసం మమ్మల్ని ఇంత సహాయిస్తా ఉంది. నేను తెలుగుదేశం కూడా అందరినీ చేర్చుకుని బ్యాలెట్ చెప్పి పంపిస్తే వారి పేరునంతా చెప్పేసిపోయినాం. కాబట్టి మాకు న్యాయం జరిగేందుకు మేము పోరాడతాం. మా లీడర్ వచ్చేటప్పుడు కూడా నేను ఇంటిగా కూర్చున్నాను. జనాల తెలియదు జనాల తెలియదు. పెట్టుకోలేదు.